హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు రుచులు. అందరు బాగున్నారా? మేము బాగున్నామండి, మీరు బాగున్నారా అనుకుంటున్నాను. ఇవాళ అవిసె గింజల పొడి అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 5 స్పూన్ల అవిసె గింజలు తీసుకున్నానండి. అవి బాగా చిటపడలాడిన తర్వాత పక్క నుంచి ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి. అవి కూడా బాగా వేగాక ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలండి. బాగా వేగాలండి, పచ్చి కరివేపాకు కాబట్టి. పచ్చిదనం అంతా పోయిన తర్వాత పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, చాలా తక్కువ క్వాంటిటీలో. శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. 1 స్పూను శనగపప్పు బాగా వేగిన తర్వాత ఉద్దిపప్పు వేసుకోవాలండి. 1 స్పూను తర్వాత 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి, అంటే మన కారాన్ని బట్టి. అవి కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. చివరగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అన్నీ వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. పౌడర్ చేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని. ఇది బీపీ షుగరు డైట్ చేసే వాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. దోశకి, ఇడ్లీకి, చపాతీకి, దేనికైనా తినొచ్చండి. అన్నంకి, అన్నిటికీ బాగుంటుందండి. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఒక బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. అంతే సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.